కూర్చోండి. నేను ఒక పని మీద వచ్చానయ్యా. అది నాకు పనికొచ్చే పని కాదు, నీకు పనికొచ్చే పని. చెప్పండి. నీకు ఓ పెళ్లి సంబంధం తెచ్చాను. సింగరాజు లింగరాజు అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయి పేరు రాధ, అపరంజి బొమ్మ, అందాల భరిణె, పనిమంతురాలు బుద్ధిమంతురాలు. డిగ్రీ వరకు చదువుకుంది, ఒక్కగానొక్క కూతురు, మంచి సంప్రదాయమైన కుటుంబం. నువ్వు ఊ అంటే చాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తా. ఒకసారి మా నాన్నగారితో మాట్లాడి. ఆయన ఎస్టీడీలో ఊ అన్నారు, నువ్వు లోకల్ గా ఊ అంటే చాలు. శుభం, ఇదిగో పెళ్లి కూతురుని తీసుకురండి రా. మీ పేరు తెలియక కాదు, మీకు మాటలు వచ్చో రావో, మాట తీరు ఎలాంటిదో పరీక్ష చేయడానికి పేరు అడుగుతున్నారు. నిర్భయంగా చెప్పండి అమ్మా గారు. రాధారాణి. బాగుందమ్మా. అది స్వయంగా మేము పెట్టిన పేరు. బాగుండగా ఏం చేస్తుంది? ఎంతవరకు చదువుకున్నామ్మా? మీరు పెళ్లి చేసుకునేది పిల్లనా చదువునా? చదువు సంగతి ఎందుకు? ఉద్యోగం చేసే దురుద్దేశం ఏమన్నా ఉందా మీకు? అలా అయితే పెళ్లికి నేను ఒప్పుకోను. కాక ఒప్పుకోను. అబ్బాబా మీరు ఉండండి. ఉన్నాను కాబట్టి విన్నాను, విన్నాను కాబట్టి అభ్యంతరం అన్నాను. మీరు అక్కడ ఉండండి. ఉద్యోగం చేయించే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదండి. ఇప్పుడు మీరు నాకు నచ్చారు. మీ అమ్మాయి కూడా నాకు నచ్చిందండి. గారేమైంది? మీ అమ్మాయి గారు కూడా నాకు నచ్చారండి. నచ్చుతారని మాకు ముందే తెలుసు. నచ్చకపోతే తమరు దృష్టిలో ఉందనుకోవాలి. అయినా తమకు నచ్చినంత మాత్రాన్ని సరిపోదు. అమ్మాయిగారికి తమరు నచ్చాలి. అమ్మాయి గారు పెళ్లి కొడుకు తమకు నచ్చారా? మా అమ్మాయి గారికి మీ అబ్బాయి గారు నచ్చారు. ఇకపోతే కట్నం ఎంత కావాలో అడగండి. కట్నం తీసుకోవడం నాకు ఇష్టం లేదండి. ఆ మాటకు వస్తే లాంఛనాలు కూడా మాకేం అవసరం లేదండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వాళ్ళెవరండి? ఏసీబీ వాళ్ళు. మీరు కట్నం అడిగితే అరెస్ట్ చేయమని పిలిపించాను. ఓరి నాయనోయ్, మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. తమరంత పొగిడినా తమ ముఖం నాకు నచ్చదు. అటు తిరగండి. నోరమోయండి. మొత్తానికి అనుకున్న పని సక్రమంగా పూర్తయింది. అప్పుడే ఏమైంది? నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు. అది మామూలుగా చెప్పొచ్చు కదా. ఏంటమ్మా గారు? నేను ఆయనతో మాట్లాడాలి. ఒరే పనేశ్వరరావు, ఇలా రా. ఏంటి? పెళ్లి పనులు ఆపు. మళ్ళీ ఏమైందిరా? అమ్మాయి గారు కాబోయే అల్లుడు గారితో ఆంతరంగికంగా ఏదో చర్చించాలట. చర్చలు సఫలమైతేనే పెళ్లి. నువ్వు కూర్చో, మీరు వెళ్ళి పెరట్లో చర్చించుకోండి. చూడండి బావగారు, అవనలాగా అక్కడ చర్చలు పూర్తయ్యేదాకా ఇక్కడ చర్చలకు తావులేదు. ఏదో మాట్లాడాలన్నారు, మాట్లాడలే. అయినా మీ నాన్నగారు ఏంటట అదరగొట్టేశారు? బెదిరిపోయారా అనుకున్నాను, అందుకే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. సిగరెట్ ఏమైనా కాల్చుకుంటారేమోనని. థ్యాంక్ యూ. అయితే మీకు సిగరెట్ కాల్చే అలవాటు కూడా ఉందన్నమాట? అబ్బో చాలా కాలం నుంచి. అది తెలుసుకోవాలని మీతో మాట్లాడాలని మిమ్మల్ని పక్కకు పిలిచాను. దానికి ఇంత టొంక తిరగడం ఎందుకు? అడిగితే చెప్పేవాడిగా. అడిగితే చెప్పడానికి, తెలివితో కనుక్కోవడానికి చాలా తేడా ఉంది. అవునవును, వంశలక్షణం. వంశలక్షణమా? కట్నం తీసుకుంటామని మీ బాబేమో ఏసీపీ వాళ్ళని పిలిపించారు. నేను సిగరెట్ కాలుస్తాను లేదు తెలుసుకోవడానికి నువ్వేమో సిఐడి టైప్ లో కనుక్కున్నావు. నేను మీకు నిజంగా నచ్చితే ఇంకెప్పుడు సిగరెట్ కాల్చకూడదు. సరే కాల్చనులే ఈ ఒక్కసారి. కుదరదు ప్లీజ్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, అంటే సర్దుకుపోవాలి. సరే కాల్చనులే. మీరు ఇంకో ముఖ్యమైన విషయం వినాలి. ఏంటి? మా అక్క బావ యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని మన పిల్లలతో సమానంగా చూసుకోవాలి. అంతేగా? అంతే. వాళ్ళంతా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దామా? ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక. ప్లీజ్ ఇంకేమైనా మాట్లాడండి. అలా అంటే ఎలా? సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలి అదేమన్నా మీ మూత పదమా? కాదు, మా తాత పదం. హలో, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఆహా, ఏంటి అమ్మాయిలకు సైట్ కొడుతున్నారా?
ఏం తప్ప చాచా మీ వయసుకు సైట్ కొట్టకపోతే తప్పు కానీ సైట్ కొట్టండి లవ్లో పడకండి పొరపాటున లవ్లో పడితే పెళ్లి చేసుకోకండి ఒరేయ్ భగవంతుడు నిప్పును కనిపెట్టాడు మనిషి దాన్ని ఆర్పడానికి ఫరిందను కనిపెట్టాడా అలాగే ఆ భగవంతుడు ప్రామని కనిపెడితే దాన్ని నాశనం చేయడానికి మనిషి పెళ్లిని కనిపెట్టాడరా ఇంకో విషయం తెలుసా ఈ అమ్మాయిలు మీ ఏజ్ వాళ్ళకన్నా నా ఏజ్ వాళ్ళకే ఎక్కువ పడతారా ఎందుకు బాస్ ఎందుకేంటి బాబు మీ ఏజ్ వాళ్ళు ఉన్నారే ఒక్కసారి లవ్ లో పడితే డబ్బా కొట్టుకొని 10 మందికి చెప్పి అల్లరి చేస్తారు కానీ నా ఏజ్ వాళ్ళు 10 మందికి తెలిస్తే అల్లరి అవుతుందని సీక్రెట్ మెయింటైన్ చేస్తారు సో లవ్ లో సీక్రెట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యమైన సూత్రం ఓయ్ నికెంట చూడారా రేయ్ నువ్వు పడేద్దాం అనుకున్న అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడకూడదురా చూస్తేనే పట్టం లేదు చూడకపోతే ఎలా పడతా అదే మరి ఆడది నీడ లాంటిది మనం వెనకపడ్డాం అనుకో అది పరిగెడుతుంది మనం పరిగెట్టాం అనుకో అది మనం వెనకపడుతుంది ట్రై చేద్దామా ఓకే రైట్ కొడదామా పానికి రాదు పట్టించుకోకుండా ఉందాం చాలు చెయ్య 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 చూడు చూడు అర్థమైందా అదంతా నాకు తెలియదు నాకు విడాకులు కావాల్సిందే అల్లుడు ఈ ఒక్కసారి నా మాట విను ఇవి చేతులు కావు ఇదొక పుట్టుక్కు జర జర డుబుక్కు మేకేసే వెళ్ళైతే నెక్స్ట్ జరిగేది ఇదే ఏదో చూద్దాం రండి మీరెంత బతిలాడినా సరే నాకు కుదరదు ఎనీ ప్రాబ్లం అవునండి మా ఆవిడతో నాకు విడాకులు కావాలి ఎందుకు ఎందుకంటారు ఏంటంటే దీనికి ఇంకోటితో సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది అంతే కదండి ఇదిగో ఈ బిడ్డ కూడా నాకు పుట్టినవాడు కాదని అనుమానంగా ఉంది చా అనుమానం అంత స్ట్రాంగ్గా ఉంటే విడాకులు ఇచ్చేయాల్సిందే ఇచ్చేయండి ఊరుకోవయ్యా నువ్వేం పెద్ద మనిషివి మొదటిగా మోసం తెచ్చేలా ఉన్నావు హలో ఏంటి పెళ్ళంటే ఏమనుకున్నారు బిజినెస్ ఒక ఆడ ఒక మగ కలిసి చేసే ఫ్యామిలీ బిజినెస్ బిజినెస్ లో పార్ట్నర్ని మోసం చేయకూడదండి అంతే కదండి మామూలు బిజినెస్ లో లాభ నష్టాలు ఉన్నట్టే ఈ ఫ్యామిలీ బిజినెస్ లో కూడా ఉన్నాయి ప్రేమ అనురాగం అనుబంధం పిల్లలు ఇవన్నీ లాభాలు ఈ తిట్టుకోవడం కొట్టుకోవడం అనుమానం ఇవన్నీ నష్టాలు బిజినెస్ లో నష్టం వచ్చిందంటే తీసేయాలంటే యు వైండ్ అప్ యు బెటర్ వైండ్ అప్ ఏమండి నా మాట నమ్మండి నేను చెప్పేది నిజం నేను ఏ తప్పు చేయలేదు నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను నమ్మండి తల్లి ఆడదాని మాట నేను నమ్మను మగాడు చెప్పిందే న్యాయం వాడు చేసిందే శాసనం ఇంకా ఏం చూస్తున్నావు విడాకులు ఇచ్చేవయ్యా సార్ మీరు నాకు బలే నచ్చారు సార్ ముందు ముందు ఇంకా నచ్చుతాను వెయిట్ నా అల్లుడు నా కూతుర్ని ఎందుకు వదిలేశాడని 10 మంది అడిగితే ఏం చెప్పమంటారు బాబు సింపుల్ మీ కూతురు శిలవతి కాదని చెప్పండి పెళ్ళయి భర్త ఉండగా ఎందుకు చెడిపోవాల్సి వచ్చిందో చెప్పేయండి ఈ విషయంలో క్లియర్ గా ఉండాలి ఏం చెప్పుకోమంటారండి అది కూడా నేనే చెప్పాలా మా అల్లుడు మగాడు కాదండి వాడు మగ ఆడ కానీ మూడో జాతి టైపు అందుకే మా కూతురు మగుడిని వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్పేయండి ఇది అన్యాయం నేను మగాడినే చా అయితే నీ పెళ్ళాన్ని ఏలుకో హలో నువ్వు ఏలుకోకపోతే ఇంకొకటి నీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడు తర్వాత నా పెళ్ళానికి పెళ్ళంటే నువ్వే శుభలేఖలు పంచాలి నువ్వు మూడో జాతి టైపు స్టాంప్ పడిపోయిందా ఇంకో ఆడ నేను పెళ్లి చేసుకోదా నీ జీవితం ఒంటరి జీవితం అయిపోద్ది ఏకో నారాయణ ఏదో విడాకుల వంకతో డబ్బు గుంజుదామనుకుంటే హోల్సేల్ గా పరుగు పోయేటట్టుంది నాకు విడాకులు వద్దు మహాప్రభు తిప్పి తిప్పి నాకే పెట్టావు కదా నాకు ఒకటి అర్థం కాదు గుడిలో పడుకున్న అమ్మ అంటారు గుడిలో నిలబెట్టే ఆదిశక్తి అంటారు అదే ఆడది పెళ్ళాంగా వచ్చేసరికి ఏ మాయరోగ పుడుతుందిరా మీకు కాల్చుకు తింటారు ఇంకోసారి ఆడదాన్ని అవమానించిన అనుమానించిన తోళ్లు తీసేస్తా వెళ్ళు మీరెవరో కానీ దేవుళ్ళ వచ్చి నా కూతురు కాపురాన్ని నిలబెట్టారు మీరెవరు సార్ ఎక్కడుంటారు ప్రాబ్లం ఎక్కడుంటుందో అక్కడ నేనుంటాను నా పేరు ప్రాబ్లం పరాంక్ష నేనున్న చోట ప్రాబ్లం ఉండదు సార్ మీరు మాకు అసలు అర్థం కాలేదండి పిచ్చోడా నాకు నేనే అర్థం కాదురా సార్ 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 కాదు ఎనీ ప్రాబ్లం మీకు శుభలేఖ వచ్చింది సార్ శుభలేఖ అరే సింగరాజు లింగరాజు గారు పెళ్లి పిలుపు నా కజిన్ బ్రదర్ కూతురు పెళ్ళయ్యా వెళ్ళి తీరాలి ఇంతకి పెళ్ళే ఈ రోజా చా ఎనీ ప్రాబ్లం సార్ మీ డిపార్ట్మెంటే ప్రాబ్లం కరెక్ట్ గా ముహూర్తం టైంకి శుభలేఖలు తెచ్చిచ్చావు ఈ పార్టీకి పెళ్లి జరుగుతూ ఉంటుంది చూడండి చూడను చూడండి సింగరాజు లింగరాజు గారు అడతరగండి మీ వ్యాపారం చూడడం మాకు ఇష్టం లేదని 100 సార్లు చెప్పాం ఏమండి పెళ్లికి వచ్చిన వాళ్ళ సామాన్లు కనిపించట్లేదండి కనబడవు దొంగలేమి నెత్తికెళ్ళారండి లేదు
అది చూసి తరించి ప్రొద్దుటే లేచి ఎవరి సామాను వాళ్ళు తీసుకుని ఎవరి ఊళ్ళకు వాళ్ళు అఘోరించండి. కంగ్రాచులేషన్ సార్. ఏంటి పెళ్ళైందని కంగ్రాట్స్ చెప్తున్నారా? నేను చెప్పను. ఎందుకు చెప్పరు? సెలవిస్తారా కమిషన్ గారు? ఏంటట పెళ్ళైతే పెళ్ళం అంటే అదేం మావిడితాండ్ర కాదు. మరి పెళ్ళం అంటే దోమతెరలు దోమ లాంటిది. అది బయటికి వెళ్ళదు, ఇంకో దోమలు లోపలికి రానివ్వదు. లైఫ్ అంతా కుట్టు కుట్టి సంపేద్దయ్యా బాబు. నా పెళ్ళమేం దోమ కాదు, ఇంటి దేవత. ఇప్పుడు అలాగే ఉంటది. ఆ తర్వాత బుర్రలో దెయ్యం దూరుద్ది, మ్యాటర్ మారుద్ది. సరే ఇదంతా నాకు ఎందుకు? అవుట్డోర్ అవుట్డోరా ఇండోరా? ఇండోర్ కే కొత్త మోజు కదా. ఈ మోజు 7 ఏళ్ళు వరకు ఉంటది, ఆ తర్వాత క్యాండిడేట్స్ అవసరం పడతారు. నెవర్. 7 ఏళ్ళు కాదు, 7 జన్మలైనా నా భార్య కాకుండా ఇంకాడదాను. ఇంకా నేను చూడను, వస్తారా? చూసావా మావా జమ్ము? ఇప్పుడు జమ్మే, తర్వాత రిమ్మం క్రటంకర్ అయిపోదు. ఏ మగాడికైనా సరే పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత అచ్చుకు పుచ్చుకు అయిపోవాల్సి. కట్టుకున్న భార్యకి అన్యాయం చేయడం తప్పు కదా. ఏంటి తప్పు? సపోజ్ నీకు ఇక్కడ దొరదేసింది, పెళ్ళమా పెళ్ళమా గోకవే అంటావు, నాకు తీరిక లేదంట, ఏం చేస్తావు? ఎవరినోకరిని ఎత్తుక్కుని గోకించుకుంటావా లేదా? ఇది అంతే, ఇది రొమాంటిక్ కింగ్ కామేశం ఫిలాసఫీ. ఇడు గోకుడు ఫిలాసఫీ తగలయ్యా. మళ్ళా మన మాట, నీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ దాటిపోయి 1 ఇయర్ అయింది. తాకుడు పట్టేసిన గోకుడు తెలుసు ఇడుని. ఇంతకే కృష్ణ ఏం చెప్పాడు? అయ్యో పోయి.